ఇప్పుడు నేను ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇప్పుడు అంటే షిరిడి వెళ్దామని ఫ్యామిలీతో పాటు వచ్చాను సికింద్రాబాద్లో. ఇప్పుడు నా పక్కన ఎవరున్నారో తెలుసా? ఒకసారి చూడండి, మీరే గుర్తుపట్టండి. ఎప్పటికీ అర్థమైపోయింటది. మా చిన్నారి కోకిలమ్మ ప్రకృతి రెడ్డి, ట్రిపుల్ ఆర్ సింగర్ ప్రకృతి రెడ్డి. అందరికీ నమస్కారం, నేను మీ ప్రకృతి రెడ్డి. ఈరోజు నేను మా పెద్దనాన్న వాళ్ళ ఛానల్ బైటింటి క్రియేషన్స్ అని ఒకటి ఉంది, దాంట్లో నేను నా ఇంటర్వ్యూ ఉంది, అలాగే చాలామంది సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో మీరందరూ చూడాలి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ప్రకృతి. బైటింటి క్రియేషన్ ఛానల్ స్వాగతం. ఇది నా ఫస్ట్ బ్లాగ్. మరి ఈరోజు ఫ్యామిలీతో షిరిడికి ట్రైన్లో వెళ్తున్నాము. మరి మాతో పాటుగా ట్రిపుల్ ఆర్ సింగర్ ప్రకృతి కూడా ప్రయాణం చేస్తుంది. మరి ఈ ట్రిప్లో మీకు షిరిడి దర్శనం గురించి, అంటే ఏ రకంగా మేము మా ప్రయాణం గురించి మీకు వివరిస్తాము. రేపు మళ్ళీ కలుద్దాం. ఇప్పుడే నాగర్సోల్ దిగాం మేము. ఇప్పుడు అంత రూమ్కి వెళ్తున్నాము. రూమ్కి వెళ్ళిన తర్వాత షిరిడి గురించి మళ్ళీ. కొద్దిసేపట్లో వాసవి భవన్లో మేము రూములు తీసుకున్నాము, అక్కడికి వెళ్తున్నాము. వాసవి భవన్ వాళ్ళు మేము వాసవి గంగా గోదావరి అక్కడ దిగాము. ఇది కాదని తెలిసింది, మళ్ళీ ఇప్పుడే వాసవి భవన్ దగ్గరికి వచ్చాము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ ఈ వాసవి సత్రంలో వాళ్ళు ఇక్కడ టిఫిన్ కూడా అరేంజ్ చేశారు. శ్రీడి వాసవి సత్రంలో ఇక్కడ రూమ్లు ఇవ్వడంతో పాటు మనకు టిఫిన్ కూడా అరేంజ్ చేస్తున్నారు. అదే ఇప్పుడు రూమ్కి వచ్చేసాము. రూమ్లో ఫ్రెష్ అప్ అయినాక మరి నాసిక్, త్రయంబకేశ్వర్ ఇవన్నీ చూద్దాం అనుకుంటున్నాము. చూసిన తర్వాత మళ్ళీ రాత్రికి బాబా దర్శనం, అలాగే రేపు ఉదయం హారతి అవన్నీ ఉంటాయి. ఇది మాకు ఇచ్చిన రూము. ఈ వాసవి వాళ్ళ దాంట్లో రూమ్లు బాగున్నాయి. వీళ్ళు రూములతో పాటు మనకు టిఫిన్, భోజనాలు కూడా వీళ్ళే అరేంజ్ చేస్తున్నారు. మనం షిరిడి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో బుక్ చేసుకోవచ్చు. బాగా మంచి కంఫర్ట్గానే ఉంది రూమ్. అదే అండి, రూమ్లో ఇప్పుడే రెడీ అయ్యి వెళ్తున్నాము. ప్రకృతి రెడ్డి మా టీం అంతా మొత్తం వెళ్తున్నాము. ఈ వాసవి సదన్లో అన్నీ బాగున్నాయి, రూమ్స్ కూడా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఓకే, ఇప్పుడు వెళ్తున్నాము. మిగతా తర్వాత ఇప్పుడు అందరం రెడీ అయిపోయాం వెళ్ళి ఒక ట్రిప్ లాగా సైట్ సీన్కి వెళ్ళి అక్కడ నుంచి రాత్రి దర్శనం ఉంది హారతి, అక్కడికి వెళ్ళి వస్తామన్నమాట. సో ఇప్పుడైతే హోటల్ నుంచి బయటకు వెళ్తాం.
మధ్యలో చూపిస్తాం. ఇప్పుడు ఈ ట్రిప్ డైరెక్టర్ కూతురు అండ్ వీళ్ళు చాలా లేట్ గా వస్తున్నారు. ట్రిప్ కోసం అరేంజ్ చేసింది కానీ రెడీ కావడం లేట్ అవుతుంది మరి. ఇక్కడే వాసవి భవన్లో కూడా బాబా గారిది అద్భుతంగా పెట్టారు. ఇక్కడ ఒకసారి బాబా గారిని దర్శనం చేస్తున్నాం. అదే ఇప్పుడే మేము ఫ్రెష్అప్ అయ్యి రూమ్ నుంచి నాసిక్ బయలుదేరుతున్నాము. ట్రిప్ అందరం నాసిక్ బయలుదేరుతున్నాము. హాయ్ చెప్పండి. డ్రైవర్ హేమంత్ హమారాకు నాసిక్ నాసిక్ కెళ్ళి లేట్ జారూట్యూబ్ లో మా ప్రకృతికి ఆకలి అయినట్టుంది, జామకాయ తింటుంది. మరి మా విజిట్ ఏమో మరి అదే నాసిక్ ప్రయాణంలోనే ఉన్నాము. మరి కొద్దిసేపట్లో నాసిక్ వెళ్తాము. మళ్ళీ వెళ్ళిన తర్వాత నాసిక్ సమాచారం మీకు అందిస్తాను. ఇప్పుడు నాసిక్ ప్రయాణంలో పదరిసలు ప్రకృతి రెడ్డితో ఒక అమ్మని పాట వింటాం మేము. Tell me.
మాతో పాటు ప్రకృతి రెడ్డి అందరు టీం ఉన్నారు. రండి రండి రండి, కమ్ ఆన్. కమ్ ఆన్ ప్రకృతి. ముక్తిరామ్ టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ఎందుకంటే ఆ ఫోటోలు అలో లేదు కాబట్టి టోటల్గా అన్నీ చూపించలేకపోయాము. కానీ చాలా బాగుంది లోపల. మంచి విగ్రహాలు ఇవన్నీ మన ప్రకృతి ఏమి సాయి అనే వీళ్ళంతా బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది, అన్ని విగ్రహాలు చాలా బాగుంది. ఆంజనేయ స్వామి కానీ, కృష్ణుడు కానీ, మీరు ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా రండి. షిరిడీకి వచ్చిన వాళ్ళకి తప్పకుండా ఈ దేవాలయాన్ని సందర్శించుకోండి, చాలా బాగుంది. ఇప్పుడే ఇక్కడ ఒక హోటల్లో భోజనాలు చేశాము. అందరం భోజనాలు చేసి మళ్ళీ బయలుదేరుతున్నాం. ముక్తిరామ్ టెంపుల్ చూసిన తర్వాత ఇప్పుడు త్రయంబకేశ్వర్ వెళ్తూ మరి దారిలో ఇలా చిరుతిళ్ళు తినుకుంటూ వెళ్తున్నాం సరదాగా. ఇప్పుడు మేము కార్లో వెళ్తున్నాం అండ్ పెద్దనాన్న ఒకేసారి దీన్ని మొత్తం తాగేస్తా అని చెప్తున్నారు. లెట్స్ సీ. బాటమ్ చప్. బాటమ్ చప్. బాటమ్ చప్. Thank you. ఇప్పుడు నాసిక్లో త్రయంబకేశ్వర్ టెంపుల్ వెళ్తున్నాం మనం. ఓకే, సెల్ అలో ఇక్కడ త్రయంబకేశ్వర్లో దర్శనం కోసం క్యూలో ఉన్నాం మేము. మరి లోపలికి సెల్లులు అలో చేయడం లేదు కాబట్టి మీకు త్రయంబకేశ్వర స్వామి చూపించలేకపోతున్నా. త్రయంబకేశ్వర్ టెంపుల్ ఇంకా కొద్ది క్షణాల గర్భగుడిలోకి ఎంటర్ అవుతాము. ఇక్కడ త్రయంబకేశ్వర్ గర్భగుడిలోకి వెళ్ళొచ్చాము. ఇప్పుడే ఆ గర్భలింగంలో ఆ గర్భగుడిలో ఆ లింగము లోపల అంటే మూడు లింగాలు ఉంటాయంట. ఇప్పటికైతే వాటర్ ఉండి మేము కూడా చూడలేకపోయాం, కానీ వాటర్లో మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరం మూడు లింగాలు, అందుకే త్రీ లింగాస్ త్రయంబకేశ్వర్ అని పేరు వచ్చింది. అందుకే ఇది తప్పకుండా మీరు శిరిడి యాత్రకు వస్తే ఈ త్రయంబకేశ్వరు దర్శించండి. ఇది నాసిక్ నాసిక్ టూర్లో మీరు త్రయంబకేశ్వర్ దర్శించండి. ఇది మొత్తం మీద ఒక ఇది మంచిగా కలంపూరు మన శ్రీశైలం మాదిరి కూడా ఇది ఒక జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగాన్ని మీరు ఖచ్చితంగా దర్శించారు. ఇక్కడ
త్రయంబకేశ్వరంలో గర్భగుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ దీపారాధన చేస్తున్నారు. బయట మామూలంతా ఇక్కడ ఇక్కడ దీపం మా కుటుంబ సభ్యులు అందరూ బంధువులు ఇక్కడ దీపారాధన చేస్తున్నారు. కార్తీక మొదలైన కదా కార్తీక రాగా అదైనాక అక్కడ కూడా సేమ్ శివలింగం అక్కడ ప్రకృతి ముగ్గు వస్తున్నావా? ప్రకృతి కుంకుమ కావాలా? మధ్యలో పెట్టు, ఆడ పెట్టు, నువ్వు ముగ్గు వేసిన చోట ఇక్కడ ఒత్తులు వెలిగించు. ముందు ఒత్తులు వెలిగించే అది ఉంది అంటే కొడతాను. ఒత్తులు వెలిగిరాడిపోతాయిరా. త్రయంబకేశ్వరులో గర్భగుడిలో ఉన్న శివలింగం కూడా ఇలాగే ఉంటుంది. ఇక్కడ మూడు లింగాలు కనిపిస్తున్నాయి కదా, ఇట్లే ఉంటుంది అంటారు కదమ్మా. సేమ్ 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 ఇదే లోపల లోపల కలిగిస్తాం. ఆహా లోపల దర్శనం జరిగింది అక్కడ. దాని తర్వాత గర్భగుడి బయటనే మా వాళ్ళంతా కార్తీక మాసం సంబంధించి దీపాలు వెలిగించారు. మరి ఆ తర్వాత ఇప్పుడు శిరిడీకి బయలుదేరి వెళ్తున్నాము. బాదం మిల్క్, టీ,
టీ తాగే వాళ్ళు టీ తాగారు, బాదం మిల్క్ తాగాము, ఇక బయలుదేరి సిరిడికి వెళ్తున్నాము. ఓకే, మా ప్రకృతి రావడం చాలా సంతోషం. సరదాగా మంచి బతి గీతము, అలాగే అసలు ప్రకృతి సాయి ఇద్దరు కలిసి మంచి మంచి పంచులతో చాలా సరదాగా కలిశారు. మా ప్రకృతిలో పాటలే కాదు ఇంత అల్లరు ఉందని మొదటిసారిగా చూశాను నేను. ప్రకృతి మీలో ఇంత షార్ప్నెస్, ఇంత చిలిపిగా, ఇంత తమాషాలు చేస్తామని ఈరోజు గమనించాను. వెరీ గుడ్, వెరీ గుడ్. తెల్లవారుజామున 3 గంటలకంతా రెడీ అయ్యి ఇప్పుడు బాబా గారి హారతి దర్శనానికి వెళ్తున్నామంతా రెడీ అయినాము. అంతా అందరు కుటుంబ సభ్యులు కూడా రెడీ అయిపోయినారు. అక్కడికి సెల్ ఫోన్ అలో లేదు కాబట్టి ఇంకా షిరిడిలో ఉన్న చూపలేకపోతున్నాము. ఓకే, ఇప్పుడే రూమ్కి వచ్చేసాము. ఇంకా శిరిడి బాబాను బాగా దర్శించుకొని వచ్చేసాము ఇప్పుడే. ఇంకా మరి కొద్దిసేపట్లో మళ్ళీ తిరుగు ప్రయాణం. ఓకే, హలో, ఇప్పుడే దర్శనం అయింది. ఊరికి వెళ్దామని ఊరికి వెళ్తున్నాము. సో దర్శనం చాలా బాగుంది. మార్నింగ్ 5కి ఆరతి ఉండింది, చాలా బాగుంది. ఇప్పుడు హోటల్ చెక్అవుట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఊరికి వెళ్తాం. సైలెంట్లో ఉంటే వినిపిస్తుంది. తిరుగు ప్రయాణంలో మళ్ళీ శిరిడి యాత్ర నుంచి తిరుగు ప్రయాణంలో తిరిగి నాగర్సోల్లో ట్రైన్ ఎక్కి మరి సికింద్రాబాద్కి వెళ్తున్నాము ఇక్కడ ట్రైన్లో. ఇంతటితో ఈ శిరిడి యాత్ర ముగిసింది మాకు. ఇంకా మళ్ళీ సికింద్రాబాద్ దిగిన తర్వాత తిరిగి కర్నూలుకి వెళ్ళాల్సి ఉంటుంది. శిరిడి యాత్ర ముగించుకొని బాగా దర్శనము అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వాసవి సదను ఖాళీ చేసి ట్రైన్లో ఎక్కేసాము. మళ్ళీ నాగర్సోల్ నుంచి సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కేసాము. ఇప్పుడు జర్నీలో ఉన్నాము. విద్యాసాగర్ బస్ స్టాండ్ దిగాము, ఇంకా కర్నూలు వెళ్తున్నాము. ఇప్పుడే కర్నూలు వండిపో బస్సు ఎక్కాము, కర్నూలుకి వెళ్తున్నామంట. మరి రాత్రి 1:30 గంటకు ఈ హైదరాబాద్ నుంచి కర్నూలుకి బస్సుని చూడండి. ఈపీఎస్ఆర్టీసీ వండిపోకు చెందిన బస్సు ఉంది. మీరు ఎప్పుడైనా సరే హైదరాబాద్ నుంచి కర్నూలు రావాలనుకున్నప్పుడు ఇది లాస్ట్ బస్సు, 1:30 బస్సు. దీని తర్వాత మళ్ళీ 3:30 ఉంటుంది. మేము శిరిడి నుంచి ఇంకా కర్నూలు వెళ్తున్నాము. చేయలేకపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో కర్నూలు వెళ్తున్నాం.
దీని గురించి స్పందించబోతుంది. ఇప్పుడే మా ఇంటికి రావడం జరిగింది. బస్సు దిగి ఇప్పుడే ఇంతటితో మా శ్రీ యాత్ర ముగిసింది. రేపు ఇంట్లో ఇంటికి రావడం జరిగింది.